Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kotamreddy, Kori, Kurivine, Techkunara Mukshimandri Vyas Jaganaku, Avesam Vachina, Agraham Vachina, Evaru Tattukoleru Nellore Rural MLA, Kotamreddy Sridhar Reddy, Tana Vadani, Ayana Nammaru Mantri Padavi Tappa, Migata Anni Rakaluga, Ayanaku Pradhanyam Icharu కానీ కోటమరెడ్డి అత్యాశకు పోయారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను విస్మరించి తనకే అగ్రస్థానం ఇవ్వాలని కోరుకున్నారు. కోటమరెడ్డి ఆశించిన దానికి భిన్నంగా చకచక అన్నీ జరిగిపోయాయి. కోటమరెడ్డిని ఓడించేందుకు బలమైన అభ్యర్థిని ముఖ్యమంత్రి ఖరారు చేశారు. నెల్లూరు రూరల్ సమన్వయకర్తగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును సజ్జల రామకృష్ణారెడ్డి అధికారికంగా ప్రకటించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆదాలను ఎంపిక చేసినట్లు ఆయన అన్నారు. అలాగే 2024 ఎన్నికలలో ఆదాల నెల్లూరు రూరల్ నుంచి బరిలో నిలుస్తారని స్పష్టం చేయడం విశేషం. కోటమరెడ్డి చేజేతుల బలమైన ప్రత్యర్థిని కొని తెచ్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో ఆదాలను ఎదుర్కోవడం అంత సులువు కాదు. రాజకీయాల్లో ఆదాల సీనియర్ నాయకుడు, మంత్రిగా కూడా పనిచేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి సీనియర్ నేతను ఓడించిన చరిత్ర ఆదాలది. ఆర్థికంగా స్థితిమంతుడు, వివాదరహితుడు, అందరితో సఖ్యతగా వెళ్లే నాయకుడిగా ఆయనకు గుర్తింపు గౌరవం ఉన్నాయి. తనపై సీఎం జగన్ ఉంచుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని ఆదాల ప్రకటించారు. కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లినంత మాత్రాన వైసీపీకి వచ్చిన నష్టం లేదని ఆయన తేల్చి చెప్పారు. టీడీపీలో కోటమరెడ్డి బాధితులు చాలామంది ఉన్నారని, వారంతా తమ వైపు తప్పకొస్తారని అన్నారు. ఇకపై నెల్లూరు రూరల్లో వైసీపీ కార్యకలాపాలన్నీ ఆదాల చేతుల మీదుగానే జరుగుతాయని ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్లో రానున్న రోజుల్లో బిగ్ ఫైట్ తప్పదు.